పైక్ రూపేట నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన నాయకులు యూత్ ఐకాన్ వాయిస్ ఆఫ్ ది రైట్ అధినేత బోడపాటి శివదత్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగు లోగిలలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్తీక దీప కాంతులకు నాంది పలికేలా దీపావళిని సంబరంగా స్వాగతించాలని, తెలుగు వారందరికీ సర్వశుభాలు శాంతి సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని అన్నారు. ఈ దీపావళి రావణాసుల పాలనలో జాగ్రత్తగా జరుపుకోండని, వచ్చే సంవత్సరం ప్రజాహృదయ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఇంకా ఆనందంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. పాయకరూపేట నియోజకవర్గ సమస్యలను గెడ్డం బుజ్జి మరియు తాను పవన్ కళ్యాణ్కి వివరించి చెప్పగా, ఆయన అన్ని సమస్యలు నెరవేరేలా చేద్దామని సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. పాయకరూపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జన సైనికుడిగా జనసేన పార్టీ తరఫున, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూసినా, మన నియోజకవర్గ పరిస్థితి చూసినా, రావణ పరిపాలన ఉంది. ఈ రావణ పరిపాలన నుంచి మనం కాపాడుకోవాలి. రాక్షస పరిపాలన అన్నమాట. దీని నుంచి కాపాడుకోవడం కోసం ఈ ఒక్క సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా మీరు దీపావళి సేఫ్గా చేసుకోండి. వచ్చే సంవత్సరం నుంచి భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో జనసేన పార్టీ యొక్క అధికారంలో మీరు రాముడు రాజ్యాన్ని మీరు చూస్తారు. అలాగే ఇప్పుడు పాకిరపేట పరిస్థితి, పాకిరపేట నియోజకవర్గంలో నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీకి బీజేపీని ఎదిరించే దమ్ము ధైర్యం ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఎందుకు ఈ భారీ ర్యాలీలు బీజేపీకి వ్యతిరేకంగా చేయలేదు? అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిశారు కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం బీజేపీని ఎదురుస్తున్నారా? బీజేపీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, టీడీపీ పార్టీని కానీ, వైసీపీ పార్టీ కానీ, అంటే పక్షపాత ధోరణి లేకుండా ఎదిరించి ప్రశ్నించే పార్టీ ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఉంది, అది జనసేన పార్టీ. దీన్ని ప్రజలంతా కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మీరు చేసే ఎలక్షన్కి ముందు స్టంట్ ర్యాలీలు, కాంగ్రెస్ పొత్తుతో భాగంగా బీజేపీకి అగెనిస్ట్గా చేసే వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ప్రజలు మీరు చేసే యొక్క చీటింగ్ని ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ఈ మోసాలకి మరొకసారి వాళ్ళు లొంగిపోరు. అలా లొంగిపోకుండా ఉంటారు ఖచ్చితంగా. ప్రజలందరికీ కూడా మేము కోరుకున్నది ఒకటే, పాకిరేపట్టే నియోజకవర్గ పరిస్థితిని మాత్రం పూర్తిగా మార్పు తీసుకురావడానికి జనసేన పార్టీ 10 అడుగులు ముందుకెళ్తుంది. మొన్న కాకినాడలో జరిగిన మీటింగ్లో పారిశుద్ధ కార్మికుల గురించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క బాధని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు విని, ఒక కులాన్ని స్వీకరించిన మహానుభావుడు ఆయన. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఏ రోజు కూడా పండగలు వస్తే, ఒక ముస్లిం పండగ వస్తే మసీదుకి వెళ్తారు, ఒక క్రిస్టియన్ పండుగ వస్తే చర్చిలకు వెళ్తున్నారు, హిందూ పండుగ వస్తే గుళ్ళకి వెళ్తున్నారు, కానీ సమస్య వస్తే ఏ కులం తరపున కూడా రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు. కానీ మా అధినేత మాత్రం కులాన్ని స్వీకరించిన మహా గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. కనుక మేము ఘంటాపథంగా చెప్తున్నాం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మీరు చేసే మోసాలని ప్రజలు క్షమించరు. దీనికి తగిన గుణపాఠం రాబోయే ఎలక్షన్లో మీకు చూపిస్తారు. కనుక మీరు ఇప్పుడు ఎలక్షన్కి ముందు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ర్యాలీలు చేసినా ప్రజలు అయితే వాటిని నమ్మరు. ప్రజలు ఒకసారి మరొకసారి ఆలోచించండి. అయితే జనసేన పార్టీ జన సైనికులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, దీపావళి ఎక్కడ అందరూ చేసుకుంటున్నా సరే సేఫ్టీ ప్రికాషన్స్ మీరు అందరూ కూడా తీసుకోండి. దయచేసి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇళ్లలో ఉంటారు, అర్ధరాత్రులు 1 గంటకి 2 గంటలకి బాంబులు అవి పేల్చొద్దు. తగిన టైంలో మనకి అనుకున్న టైంలో అందరూ పడుకునే ముందే అన్ని సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని సేఫ్ సెలబ్రేషన్ చేసి ఈ దివాళీ పండుగని మీరు అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టయాత్రలో భాగంగా మొన్న తూర్పుగోదావరి జిల్లా యొక్క పోరాట యాత్రకి స్టార్టింగ్ పాయింట్గా తునిని సెంటిమెంట్గా తీసుకొని తుని నుంచి స్టార్ట్ చేసినప్పుడు మన పాకిరాపేట జన సైనికులు, పాకిరాపేటలో ఉన్న మన నాయకులు గెడ్డం బుజ్జి గారు, మరి ప్రతి ఒక్కరు కూడా దీనికి పూర్తి సహకారం అందించి మన సైనికులంతా కూడా దాన్ని విజయవంతం చేశారు. తునిలో జరిగిన బహిరంగ సభను చూస్తే ఒక మార్పు, ఇటు రాష్ట్రంలో పెను మార్పు తీసుకొచ్చే దిశగా సక్సెస్ఫుల్గా
విజయవంతంగా ఆ బహిరంగ సభ ముగించడం జరిగింది. ఆ రోజు కొన్ని కొన్ని అవాంతర్యాలు కలిగించినప్పటికీ కూడా మరి నేను బుజ్జి గారు కూడా అక్కడ ఉండి ఏ అవాంతర్యాలు కలగకుండా తునియలో ఉన్న నాయకులందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి కీలక పాత్ర మన పాకిరపాటి నియోజకవర్గ సైనికులంతా కూడా పోషించినందుకు వాళ్ళందరికీ కూడా బుజ్జి గారి తరఫున నా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మీ పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ సమస్య ఉన్నా సరే మా వరకు వచ్చి చెప్తే బుజ్జి గారు కానీ నేను కానీ ముందుండి మీ సమస్య కోసం ప్రభుత్వాన్ని ఎదిరించడానికి మేమంటూ ముందుంటామని చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసుకుంటాము. మీడియా మిత్రులకి మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై జనసేన. మీ పోడపాటి శివదత్, జన సైనిక.